హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఏ ఎంటర్టైన్మెంట్స్. పాన్ ఇండియా హీరో ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలిసి చేసిన చిత్రం సలార్, బాహుబలి, కేజీఎఫ్ చిత్రాలతో వీళ్ళ ప్రేక్షకులపై చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. అలాంటి హీరో దర్శకుడు కలిసి సినిమా చేస్తున్నారంటే ప్రేక్షకుల్లోనూ పరిశ్రమలోనూ అంచనాలకు ఆకాశాన్ని తాకడం సహజం. ఎప్పటినుంచో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ సలార్ ఫీవర్ అంతకంతకు పెరుగుతూ వచ్చింది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఈ చిత్రానికి మరో ఆకర్షణ, ఎలాంటి వేడుకలు జరపకపోయినా భారీ సందడిగా మధ్య విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది అంటే, కాన్సర్ అనే సామ్రాజ్యానికి కర్తరాజ మర్నాన్ అంటే జగపతి బాబు, ఆ సామ్రాజ్యంలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కరు దొరగా వ్యవహరిస్తుంటారు. కర్త కుర్చీ కోసం కుతంత్రాలు మొదలవుతాయి. నేనుండగా నా కొడుకు వరద రాజమర్నార్ అంటే పృథ్వీరాజ్ సుకుమార్ని దొరగా చూడాలనేది తన కోరికగా చెప్తాడు రాజమన్నార్. కొన్నాళ్ళు ఆయన తన సామ్రాజ్యాన్ని వదిలి తిరిగి వచ్చేలోపు కాన్సార్ కథ మొత్తం మారిపోతుంది. కుర్చీ కుతంత్రాలకు పతాక స్థాయి చేరుకొని వరద రాజమన్నార్ని అంతం చేయడం వరకు వెళుతుంది వ్యవహారం. అందుకోసం మిగతా దొరలంతా తమ సొంత సైన్యాన్ని సిద్ధం చేసుకుంటారు. వరద తన సైన్యం చిన్ననాటి స్నేహితుడు దేవ ప్రభాస్ని పిలుస్తాడు. ఆ ఒక్కడు అంతమంది సైన్యాన్ని ఎలా ఎదిరించాడు, తన ప్రాణ స్నేహితుడు వరద కోసం దేవ ఏం చేశాడు, అతన్ని సలార్ అనే పేరు ఎలా వచ్చింది, 25 ఏళ్ల పాటు ఊళ్ళు ఊళ్ళు మారుస్తూ తల్లితో కలిసి ఒడిశా ఓ మారుమూల పల్లెలో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, వీళ్ళ జీవితంలో ఆద్య అంటే శృతి హాసన్ ఎలా వచ్చింది, తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. అసలు ఈ కథ ఎలా ఉందంటే, ప్రభాస్ ప్రశాంత్ నీల్ కలయిక నుంచి ప్రేక్షకులు అభిమానులను ఏమి ఆశిస్తారో ఆ హంగులన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. కేజీఎఫ్ వరుస సినిమాలతో ప్రేక్షకులపై ప్రత్యేకమైన ముద్ర వేశాడు ప్రశాంత్. కథ కంటే కోలార్ గోల్ ఫీల్స్ అంటూ ప్రత్యేకమైన ఆ ప్రపంచాన్ని, పతాక స్థాయి హీరోయిజాన్ని స్టైలిష్గా తెరపై ఆవిష్కరించిన విధానం ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేసింది. ఈసారి కూడా అదే తరహాలో కాన్సార్ పేరుతో ఓ కల్పిత ప్రపంచాన్ని సృష్టించి దాని చుట్టూ కథని అల్లారు. కేజీఎస్ సినిమాలతో పోలిస్తే హీరోయిజం ఎలివేషన్ల కంటే ఇందులో డ్రామాకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ కథని నడిపించారు. అలాగని హీరోయిజాన్ని తక్కువేమీ చేయలేదు. అవసరమైనప్పుడంతా మంచి ఎలివేషన్తో ప్రభాస్ని చాలా రోజుల తర్వాత అభిమానులకు నచ్చే విధంగా చూపించారు. సెకండ్ హాఫ్ కాస్త గందరగోళంగా అనిపించినా సగటు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించేలా డ్రామా ఉండడం ఈ సినిమాకు కలిసి వచ్చిందనే చెప్పుకోవాలి. చెప్పాల్సిన కథ ఇంకా మిగిలే ఉన్నప్పటికీ స్నేహం, అధికారం, ఆకాంక్ష, ప్రతీకారం చుట్టూ తిరిగిన సినిమా ఆకట్టుకుంటుంది. చిన్ననాటి స్నేహాన్ని చూపిస్తూ కథని మొదలుపెట్టిన దర్శకుడు అదే కథని 1000 ఏళ్ల క్రిందట చరిత్రలో ముడిపెడుతూ చూపించడం ఆసక్తికరంగా ఉంటుంది. పాత్రల్ని, కథ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ మెల్లగా అసలు కథలోకి వెళ్తుంది చిత్రం. ఫస్ట్ భాగంలో అలాగే సెకండ్ హాఫ్లో చాలా సేపటి వరకు హీరోయిజం కనిపించదు. ఫస్ట్ భాగంలో ఈశ్వరి రావు, ద్వితీయ భాగంలో పృథ్వీరాజ్ సుకుమార్ పాత్రలు హీరో పాత్రని నియంత్రిస్తూ కనిపిస్తాయి. ఒక్కసారి చేతికి కత్తి అందాక ఇక వెనుదిరిగి చూడడు ప్రభాస్. ఒక్కసారి హీరోయిజం టాప్ గేర్లోకి వెళ్ళిన అనుభూతి కలుగుతుంది. ఎలివేషన్ కోసం అనుసరించిన ఈ వ్యూహం మెప్పించేదే. కాటమ్మ తల్లికి బలి ఇచ్చే సందర్భంగా వచ్చే పోరాట ఘటం సినిమాకే హైలైట్గా నిలుస్తుంది. ఫస్ట్ హాఫ్లో పోలిస్తే సెకండ్ హాఫ్లో అసలు కథ ఉన్నప్పటికీ కుర్చీ చుట్టూ అల్లిన
కుతంత్రపు డ్రామా కుటుంబ పాత్రలు మధ్య వరుసల కొంచెం గందరగోళంగా అనిపిస్తాయి. అయితే పతాక సన్నివేశాల్లో మలుపు రక్తి కట్టిస్తుంది. ప్రభాస్ అసలు పాత్ర అక్కడ పరిచయం కావడం రెండో భాగంలో సలార్పై ఆసక్తి రేకెత్తిస్తుంది. ప్రభాస్ కటౌట్కి పక్కాగా వాడుకున్నాడు. దర్శకుడు జాబితాలో ప్రశాంత్ నీల్ చేరుతాడు. చాలా రోజుల తర్వాత ప్రభాస్ తన అభిమానించినట్లుగా తెరపై కనిపించారు. ఆయన కత్తి పట్టి ఎంతమందిని నరుకుతున్నా నమ్మేలా ఉండదంటే కారణం ఆ కటౌట్. తల్లి చాటు కొడుకుగా, మాట జవదాటని స్నేహితుడుగా, అమాయకంగా కనిపించే విధానం ఆకట్టుకుంటుంది. పోరాట ఘటనలో ప్రభాస్ కనిపించిన తీరు ఆయన హీరోయిజం స్టైల్ ఆకట్టుకుంటుంది. బాగా డిజైన్ చేసిన సన్నివేశాలన్నీ అంతే అవలీలగా చేశారు ప్రభాస్. శృతి హాసన్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేదు, కానీ ఫస్ట్ హాఫ్లో ఆమె కీలకం. పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర ఆకట్టుకుంటుంది. స్నేహితుడిగా ప్రభాస్కి ఆయనకి మధ్య మంచి కెమిస్ట్రీ కనిపిస్తుంది. ఈశ్వరీరావు, బాబీ సింహ, జగపతి బాబు, ఐమ్ గోపి, శ్రీయారెడ్డి, ఝాన్సీ, జాన్ విజయ్ తదితర పాత్రలు పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా ఉన్నంతగా ఉంది. కాన్సార్ ప్రపంచాన్ని ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. రవి బర్సూర్ బాణీలు, నేపథ్యం, సంగీతం, భువనగౌడ కెమెరా పనితనం చిత్రానికి ప్రధాన బలం. అనరి స్టంట్స్ ఆకర్షణీయంగా ఉంటాయి. ఓ మామూలు కథని కల్పిత ప్రపంచం చుట్టూ అల్లి తన ప్రత్యేకతను ప్రదర్శించాడు ప్రశాంత్. సెకండ్ హాఫ్లో సరళంగా కథని చెప్పకపోయాడు. చాలా చోట్ల కేజీఎఫ్ సినిమా గుర్తొచ్చిన సెకండ్ హాఫ్లో కొద్ది వరకు డ్రామాని పండించడంలోనూ, ప్రభాస్కి తగ్గట్టు మాస్ యాక్షన్ అంశాల్ని మెలివించడంలోనూ ప్రశాంత్ ప్రతిభ కనిపిస్తుంది. నిర్మాణం ఉన్నంతగా ఉంది. బాగున్న సన్నివేశాలు ఏంటి అంటే, కాన్సార్ చుట్టూ సాగే కదా, ప్రభాస్, పృథ్వీరాజ్ పాత్రలు, పతాక సన్నివేశాలు, ఇలా చాలానే ఉన్నాయి. బలహీనం సెకండ్ హాఫ్ కొద్దిగా నీరసపరిచిందనే చెప్పుకోవాలి. చివరిగా ప్రభాస్ యాక్షన్ హంగామా. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5 out of 5. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి.